B.R. Ambedkar. Johar. Johar. Bharat Ratna B.R. Ambedkar. Johar. Andarki namaskaram. Ee roju mana rajyanga nirmata Bhim Rao Ramji Ambedkar gar 68va vartanti sandarbhanga Palanadu jilla తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈరోజు ఘనంగా వారికి నివాళులర్పించడం జరుగుతుంది. చనిపోయి 70 సంవత్సరాలు అయినను అంబేద్కర్ గారిని ఎంతో గౌరవంగా భారతదేశ ఒక ఆణిముత్యంలో ఒకరిగా పరిగణిస్తూ తనని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించడం చాలా గొప్ప విషయం. అంబేద్కర్ గారు కుల నిర్మూలన అంటరానితనం ఈ భారతదేశంలో ఉన్న అనేక నిర్మూలన కార్యక్రమాలు వాటిని వ్యతిరేకిస్తూ ఆ రోజు ఒక ఉద్యమంలా పైకి వచ్చారు. తను మంచి లాయర్ అయినా తర్వాత రాజకీయంగా ఎంతో ఎదుగుదల చేశారు. అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చి ఇండియన్ గవర్నమెంట్ చాలా గౌరవం ఇచ్చింది. అలాగే తనని బాబాసాహెబ్ అని అలాగే జై భీమ్ అని చాలా ఇష్టమైన పేర్లతో పిలుచుకుంటూ తనకి ఎంతో గౌరవం అవ్వడం జరుగుతుంది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఈరోజు శాసన వ్యవస్థను నాశనం చేశారు, పోలీస్ వ్యవస్థను నాశనం చేశారు, అలాగే న్యాయ వ్యవస్థలో కూడా ఏలు పెట్టి పత్రికా వ్యవస్థని వీటన్నిటిలో ఒక పక్షపాత ధోరణితో ఈరోజు ఈ గవర్నమెంటు జగన్ గవర్నమెంటు వైసీపీ గవర్నమెంటు వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు వ్యవస్థలన్నింటినీ తన చేతిలో గుప్పెట్లో పెట్టుకొని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అనేక కార్యక్రమాలు ప్రతిపక్ష నాయకులపై, ప్రజలపై, దళిత పీడిత బాధితులపై, వాళ్ళందరితో పై కేసులు పెడుతూ అరాచకాలు సృష్టిస్తూ ఉంది. ఇలాంటి అరాచక ప్రభుత్వం పోయి త్వరలోనే రాజ్యాంగాన్ని గౌరవించే తెలుగుదేశం పార్టీ వస్తుంది అధికారంలోకి. రాబోయే రోజుల్లో, రాబోయే 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని ప్రార్థిస్తూ అలాగే ఈరోజు అంబేద్కర్ గారికి మరోసారి నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ అంబేద్కర్.